వెల్కమ్ బ్యాక్. ఈ వెన్ను సమస్యలకు సంబంధించి మంజుష ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సాధారణంగా కూడా అండి, ఎటువంటి నొప్పికైనా, ఎటువంటి కీళ్ళ సమస్యలకైనా, వెన్ను సమస్యలకైనా కేర్లీ ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధి గాంచింది. ఇందులో కూడా ఎక్స్పెషల్లీ పారాలసిస్ కానివ్వండి, నరాలకు సంబంధించిన సమస్యలు, వెన్ను సమస్యలు, మోకాల్చి పరుగుదల లాంటి వాటికి మర్మ చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఈ కేర్లీ ఆయుర్వేదంలోనే మర్మ చికిత్స అనేది ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ అన్నమాట. సో మన స్టేట్లో ఫస్ట్ టైం ఈ మర్మ చికిత్సలు అనేవి మేము అందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. సో ఎవరైతే మా దగ్గరికి వెన్ను సమస్యలతో వస్తారో, మెయిన్గా స్పైన్ ఎగ్జామినేషన్ కంపల్సరీ అండి. ఒక 10 మంది కూడా ఈ నడుము నొప్పితో వచ్చినప్పటికీ 10 మందికి వాపు ఒక్కో విధంగా ఉండవచ్చు, అలానే మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి, నరాల మీద ఒత్తిడి ఒక్కో విధంగా ఉంటుంది. ఇవి కాకుండా వారి శరీర దోష స్థితి ఒకలాగా ఉండొచ్చు. అండ్ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్, అసలు ఎందుకని వారికి వెన్ను సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా డీటెయిల్ కన్సల్టేషన్ అవసరం. సో కూలంకుషంగా అసలు వారి మెడికల్ హిస్టరీ ఏంటి, వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఎంత సివియర్గా ఉన్నాయి అనేది నోట్ డౌన్ చేసుకున్న తర్వాత స్పైన్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో వాపు ఏ విధంగా ఉన్నది, స్టిఫ్నెస్ ఎలా ఉంది అండ్ నరం మీద ఒత్తిడి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకొని స్పెషలిస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి. ఈ మర్మ చికిత్సలో భాగంగా సుమారు 35 నుంచి 40 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మనిషిని చూసిన తర్వాత వారి ప్రాబ్లంకి అనువుగా వారికి ఎలాంటి ఆయిల్స్ వాడాలి, మా దగ్గర 150 to 200 వెరైటీస్ ఆఫ్ బ్రాండెడ్ మెడిసినల్ ఆయిల్స్ ఉంటాయి. సో వారి శరీర తత్వానుసారం వారి సమస్యని పరిగణలోకి తీసుకొని వారికి ఎటువంటి ఆయిల్స్ కంబైన్ చేసి ట్రీట్మెంట్ చేయాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు చేయాలి, ఈవెన్ ఆయిల్ హీట్ ఎంత ఉండాలి అండ్ ఎటువంటి లేపనాలు వేయాలి, ఇవన్నీ కూడా పర్సన్ చూసిన తర్వాతనే మేము చేయడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్స్కి ముందు అప్పటికప్పుడు లేపనాలన్నీ కూడా ప్రిపేర్ చేసి వేయడం జరుగుతుంది. సో ఎలాంటి కాంప్లికేటెడ్ కేసెస్కి అయినప్పటికీ, ఈవెన్ సర్జరీ రికమెండెడ్ కేసెస్, వెన్నుపూస బాగా దెబ్బతిని ఉన్నది, సర్జరీ కంపల్సరీ అనే కేసెస్కి కూడా మేము గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతున్నాము ఈ మర్మ చికిత్సల ద్వారా. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ డీజనరేషన్, అరుగుదల ఎక్కువగా ఉన్నది వెన్నుపూసలో, డైరెక్ట్గా మేము అరుగుదలకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయలేం. ఫస్ట్ స్టేజ్లో వాపుకి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తాం. సో దానికి డిఫరెంట్ పట్లు వేయడం జరుగుతుంది, లేపనాలు ఉంటాయి, ప్లస్ ఆయిల్స్ కాంబినేషన్ కూడా ఆ వెన్నులో వాపును తగ్గించడానికి సూటబుల్గా ఆయిల్స్ వాడతాం. సో ఫస్ట్ అక్కడ వెన్నులో వాపు తగ్గింది అని అనుకున్నాక, సెకండ్ స్టిఫ్నెస్, పట్టుతో చాలామందికి వంగితే నడుము పట్టేయడము, బిగుసుకుపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ నరం మీద ఒత్తిడి ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో నరం మీద ఒత్తిడి తగ్గిస్తూ ఆ కండరాల్లో ఏదైతే డ్యామేజ్ అయిందో, ఏదైతే స్టిఫ్నెస్ ఉందో వాటిని తగ్గించడానికి ట్రీట్మెంట్స్ చేస్తాము. సో ఇందులో భాగంగా కిడీస్ అని చేస్తాము, డిఫరెంట్ ఫార్ములాస్తోని కిడీస్ అని ఉంటాయండి, అండ్ ఆయిల్ సెట్ మొత్తం కూడా మారుతుంది. సో ఫస్ట్ వాపు తగ్గిపోయింది అండ్ సెకండ్ స్టేజ్లో నరం మీద ఒత్తిడి తగ్గిపోయింది అని అనుకున్న తర్వాత థర్డ్ స్టేజ్లో స్ట్రెంథనింగ్ థెరపీస్ చేస్తాము. సో దాని మూలంగా నడుము భాగం అంతా కూడా స్ట్రెంథన్ అయ్యి అక్కడ ఉండే కండరాలు అన్నీ కూడా మళ్ళీ పూర్వం మాదిరి బలం వస్తుంది. సో దీనివల్ల నొప్పి తగ్గడమే కాకుండా మళ్ళీ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఇలాగ అవసరాన్ని బట్టి మా దగ్గరికి ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వెన్ను సమస్యతోని బాధపడుతూ మా దగ్గరికి వచ్చేవారు ఎక్కువ. కాబట్టి కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కోర్స్లో మినిమం 50 to 75% గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయండి. తర్వాత కొన్ని రోజులు మందులు మీద పెట్టడం జరుగుతుంది. సో మందులు, స్పెషల్ ఆయిల్స్, ఆయింట్మెంట్స్ ఇచ్చేస్తాము. ఎక్కువ కాంప్లికేటెడ్ కేస్ అని అనుకుంటే మాత్రం ఇంకొక సెకండ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. సో సాధారణంగా ట్రీట్మెంట్స్కి ముందు ఒక ఎంఆర్ఐ, ట్రీట్మెంట్స్ తర్వాత ఒక ఎంఆర్ఐ తీసి చూస్తాము. అండ్ అకార్డింగ్లీ వారికి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజెస్ అన్నీ కంప్లీట్ కావడానికి డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం అండి. ఇప్పుడు సమస్య జస్ట్ ఇంతకుముందు ఒక పేషెంట్ అడిగినట్టు స్ట్రెయిన్ కానీ స్ప్రెయిన్ కానీ జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన సమస్య అంటే 1 or 2 డేస్లో మేము నొప్పి తగ్గించేస్తాము. అదే ఎక్కువ కాంప్లికేటెడ్ కేసు ఉంది అని అనుకుంటే మాత్రం మినిమం వచ్చి, అంటే వెన్నులో ఆల్రెడీ సమస్య వచ్చింది అని అనుకుంటే మాత్రం మినిమం వచ్చి 16 రోజులు అనమాట. సో ఫస్ట్ వారం వాపు తగ్గించడానికి, సెకండ్ వారం స్టిఫ్నెస్, నరం మీద ఒత్తిడి తగ్గించడానికి ట్రీట్మెంట్ చేస్తాం. ఎనీ వెన్ను సమస్యకి ట్రీట్మెంట్స్ మినిమం వచ్చి 7 రోజులు. మన శరీరంలో 7 లేయర్లు టిష్యూస్ ఉంటాయి. సో ఒక్కొక్క రోజు ఆయిల్స్ ఒక్కొక్క లేయర్ పెనిట్రేట్ అయ్యి 7వ రోజుకి కానీ వెన్ను పూసని టచ్ అవ్వదు. సో మినిమం ట్రీట్మెంట్ షెడ్యూల్ వచ్చి 7 రోజులు ఉంటుందండి. మ్యాక్సిమం వచ్చి మా దగ్గరికి ఎక్కువ సర్జరీ రికమెండెడ్ కేసెస్ వస్తాయి. సర్జరీ అవసరం కానీ సర్జరీ చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది అనే కేసెసే మా దగ్గరికి ఎక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి 4 నుంచి 5 వారాల్లో చాలా వరకు నొప్పి అంతా కూడా మేము ఇబ్బంది తగ్గిస్తాము.
రైట్ సక్సెస్ రేట్ మీరు ఎంతవరకు చూసారు ఎలా ఉంది అబౌ 95% సక్సెస్ రేట్ అని చెప్పవచ్చండి మా దగ్గర 100 మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటే 95% మంది చాలా హ్యాపీగా ఉంటారు ఈవెన్ సర్జరీ రికమెండెడ్ సర్జరీ కంపల్సరీ అనే కేసెస్ కూడా చాలా మట్టుకు మా దగ్గర సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది బట్ 2-3% మందిలోని రెస్పాన్స్ ఉండకపోవచ్చు మేము అందుకనే ఎవరైతే మా దగ్గర ట్రీట్మెంట్స్ చేయించుకుంటారో మొత్తం ట్రీట్మెంట్స్ అయ్యాక వి టేక్ వీడియో టెస్టిమోనియల్స్ పేషెంట్ వచ్చినప్పుడు వారికి సమస్య ఏంటి ఎన్ని రోజులు ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు అండ్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారికి ఎంత శాతం రిలీఫ్ వచ్చింది అనేది అన్నీ కూడా వివరంగా వీడియో టెస్టిమోనియల్స్ పేషెంట్స్ వే వాళ్ళ మాటల్లోనే మేము వీడియో టెస్టిమోనియల్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది నెక్స్ట్ సంధ్య ఉన్నారు సంధ్య గారు మాట్లాడండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి హలో మేడం మా మదర్ కొచ్చేసి హలో యా చెప్పండి మా ఏంటండి ప్రాబ్లం మా మదర్ కి L4 L5 లో బల్జింగ్ వచ్చింది మేడం ఓకే L4 L5 లో బల్జింగ్ వచ్చింది మేడం ఓకే ఇప్పుడు నడుము నొప్పి మాత్రమే ఉందండి నడుము నుంచి కాళ్ళలోకి కూడా నరం గుంజే నొప్పి ఉందంటారా కాళ్ళలోకి వస్తుంది అంటుంది మేడం మా మదర్ మాట్లాడతారు ఒకసారి మాట్లాడతారు మేడం ఓకే चूडी डिस्क वापचिंदी अंदे नरम मीदी पड़ी अला का नरम गुंजे नोपि वस्तु चाल मंद महिला प्रेग्नसी तरवा का इंकंत मंदिर बरवल मोस्तू उ निबड़ पनल उ इंट पू उ सो इलांट वाले इंकंत मंद गर्भ सची एदना कारण वाल मेडिकल कंडीशन वाल गर्भ सची को मंद महिला सो इलांट वाले डिस्क वाव आ नरम की लाई काल मोतम नरम गुंजे नोपि इवीं चाल कामन ऐ चूस्मात्र टेन पड़ा अवसर లేదండి కేర్లీ ఆయుర్వేదంలో మంచి బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కి వెళ్ళినట్లయితే స్పైన్ ఎగ్జామిన్ చేసి అకార్డింగ్లీ మీకు చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి అవసరం అనుకుంటే ఒక రెండు వారాలు ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా వరకు నొప్పి అంత తగ్గడమే కాకుండా మళ్ళీ తగ్గిన నొప్పి రాకుండా స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ సుమలత గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే అండి ఏంటండి ప్రాబ్లం కాల్ డిస్కనెక్ట్ అయ్యింది ఈ వెన్ను సమస్యలతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా ఎర్గోనామిక్స్ అండి ఇప్పుడు ఎవ్రీ పని వేళలు వారికి తెలుసు సో ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు కంటిన్యూస్గా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి ఒక 10 అడుగులు వేసి రావడం ఇలాంటివి పాటించాలి ప్లస్ ఎక్కువసేపు రాసే అలవాటు ఉన్నవారు రాయాల్సిన వచ్చే జాబ్స్లో ఉండేవారు ఎక్కువసేపు కూర్చునేవారు స్పైన్ పోస్చర్ని కరెక్ట్గా పెట్టుకోవాలి స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి అంటే నిటారుగా కూర్చోవడం మంచిది అలానే బాడీకి నెక్కి లైన్ సింక్రొనైజేషన్ అనేది స్ట్రైట్గా ఉండాలన్నమాట అలైన్మెంట్ అనేది స్ట్రైట్గా ఉంటే ఆ కండరాల మీద ప్రెషర్ అనేది తక్కువగా ఉండి డీజనరేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో స్ట్రైట్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ఈవెన్ రాసేటప్పుడు చాలామంది ముందుకు వంగిపోయి రాస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి అండ్ మహిళల్లో ఎక్కువగా ఈ ప్రెగ్నెన్సీస్ అప్పుడు అదంతా చాలామంది అశ్రద్ధ చేస్తారు వాళ్ళు అసలు ఎలాంటి ఆయిల్స్ వాడరు సో ఎవరైనా ఇలా డెలివరీకి దగ్గర పడుతున్నారు లేదంటే క్యారింగ్ టైంలో ప్రెగ్నెంట్స్గా ఉన్నవారు కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ మంచి బ్రాండెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి విచ్చేసి వారికి సూటబుల్గా ఉండే ఆయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సో రోజు కూడా ఇలాంటి ఆయిల్స్ని పూసుకుంటూ ఉండడం వల్ల వాతము వికృతి చెందకుండా ఉంటుంది సో ప్రెగ్నెన్సీస్ తర్వాత ఇలాగా వాతం నొప్పులు రావడం లేదంటే వెన్ను సమస్యలు రావడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అండ్ స్పైన్ కూడా స్ట్రెంగా ఉంటుంది సో సడన్గా ఇలాగా బేబీని క్యారీ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి ప్లస్ ఎక్కువ హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా బరువుల్ని వంగి మోయకుండా కూర్చొని బరువుల్ని తీస్తూ ఉంటే బెటర్ సో వంగి బరువుల్ని మోయడం వల్ల ఎక్కువగా వెన్నుపూస జారే ప్రమాదం ఉంటుంది ఇది కాకుండా థైరాయిడ్ సమస్యలు ఉన్నా కానివ్వండి అధిక బరువు ఉన్నా కానివ్వండి ఫస్ట్ వెయిట్ అనేది కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ప్లస్ బోన్ డెన్సిటీ అనేది ముఖ్యం సో చిన్న చిన్న వ్యాయామాలు చేయడము యోగా చేయడము లేదంటే వాకింగ్కి వెళ్ళడం వీటి వల్ల బోన్ల డెన్సిటీ పెరుగుతుంది మజిల్స్ కూడా టోన్గా ఉండడం వల్ల వారికి సమస్యలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్ ఇది జీవనరేఖ కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ1